ప్రభు పేరట మీ అందరికి షలోమ్. జయశాలి అయినటువంటి దేవుడు లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది జయము? ఎక్కడి నుంచి వస్తుంది విజయము? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరులు జాగ్రత్తగా వినండి. దేవునికి మీ జీవితంలో తావివ్వకుండా, వాక్యానుసారంగా మీరు జీవించకుండా, దేవుడు అంటే భయము భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, ఆరోగ్యము కావాలి, ఆర్థికంగా బలపడాలి, ఆర్థికంగా లాభాలు రావాలి అని ఆశించటము కేవలము నీ యొక్క అవివేకము, నీ యొక్క మూర్ఖత్వము. దేవా నాకు జవాబులు ఇవ్వంటే నవ్వుతాడు. రక్షింపనేరకున్నట్లు నా చేతులు కురచ కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందము కాలేదు. మీ పాపములే మీకు నాకు మధ్య అడ్డుగా వచ్చేసినాయి. నేను నిన్ను ఏమీ చేయలేను, ఏ విధమైన సహాయము అందించలేను. పాపము చేసేవాడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. మర్చిపోవద్దు సహోదరుడా సహోదరి, ఎంతగా చెడిపోయారంటే ఈ ఇశ్రాయేలీయులు పాపంలో జీవిస్తూ పాపిష్టి పనులు చేస్తూ విజయం కోసం ఏం చేస్తున్నారో తెలుసా? ఓ పని చేద్దాం, మనం ఓడిపోతున్నాం కాబట్టి అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవుని మందసాన్ని యుద్ధ భూమికి తీసుకొచ్చేద్దాం. ఎవరిని తీసుకొద్దాం? దేవుని మందసాన్ని తీసుకొచ్చేద్దాం. ఆ దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని మందసము మన మధ్య ఉన్నట్లయితే ఇంకా శత్రువు భయపడి చస్తాడు, మన దగ్గరికి రాలేడు. ఎంత మూర్ఖత్వం అండి. ఇప్పుడు ఏం కావాలి? దేవుడు కావాలి. ఏం కావాలి? దేవుని యొక్క సన్నిధి కావాలి. ఏం కావాలి? దేవుని యొక్క మహిమ కావాలి. ఎందుకు కావాలి? ఓడిపోతున్నాం కాబట్టి. ఎందుకు కావాలి? శత్రువు మీదకు వచ్చేస్తున్నాడు కాబట్టి. మరి అప్పటిదాకా దేవుడు ఏమైపోయాడు? అప్పటిదాకా వీళ్లకు దేవుని యొక్క అవసరం ఏమైపోయింది? మాకు అవసరం లేదు దేవుడు, మాకు అవసరం లేదు. మరి ఇప్పుడు ఎందుకు మీకు దేవుని మందసము? ఓడిపోతున్నాం కాబట్టి. ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చాడు దేవుడు? శత్రువు మా మీదకు వచ్చేస్తున్నాడు కాబట్టి. అంటే మీరు ఏం చేస్తారు? దేవుణ్ణి అవసరాలకు వాడుకుంటాం, ఆ తర్వాత పక్కన పెట్టేస్తాం. ఎంత దుర్మార్గం అండి. లేరా అండి అటువంటి వాళ్ళు ఈరోజు వాక్యం వింటున్న వారిలో? కష్టం వస్తే చాలు దేవుడు జ్ఞాపకం వస్తాడు, శ్రమ వస్తే చాలు దేవుడు జ్ఞాపకం వస్తాడు, శరీరంలో కాస్త తేడా వస్తే చాలు దేవుడు జ్ఞాపకం వస్తాడు, మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి 10 రకాల టెస్టులు చేస్తే చాలు ఆహా ప్రతి నిమిషము దేవుడు జ్ఞాపకం వస్తాడు, టెస్ట్కి దేవుడు జ్ఞాపకం వస్తాడు, పిల్లలు స్కూలుకు వెళ్తున్న పిల్లలు ఎగ్జామ్కు వెళ్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు, మీ పిల్లలు ఇంటర్వ్యూకు వెళ్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు, పెళ్లి చూపులకు ఇంటికి వస్తున్నప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అప్పులు వాళ్ళు మీ ఇంటి మీదకి రాబోతున్నారు, మీ ఇంట్లోనే వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు, దేవుడు జ్ఞాపకం వస్తాడు. మీ కష్టం తెరచబడిన తర్వాత, సంబంధం కుదిరిన తర్వాత, ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత, అప్పులు వాళ్ళు కొంత సమయం నీకు ఇచ్చిన తర్వాత, దేవుడు కనికరించిన తర్వాత దేవుడు జ్ఞాపకం రాడు, దేవుని మందిరము జ్ఞాపకం రాదు, కృతజ్ఞత అర్పణలు జ్ఞాపకం రావు, దశమ భాగములు జ్ఞాపకం రావు. ఏమిటిది? ఏమిటంటే అవసరాలకు మాత్రమే దేవుణ్ణి వాడుకుంటాం, ఆ తర్వాత ఆ దేవుని గురించి మాకు అవసరం లేదు. అటువంటి మనుషులు వీళ్ళు ఉన్నారా? అటువంటి మనుషులు మన మధ్య, జాగ్రత్త. అది ఏమాత్రము క్షేమం కాదు. ఇటువంటి భక్తి ఏమాత్రము మనకు మేలు చేయదు. బహుసూటిగా స్పష్టముగా వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా మాకు అందించినందుకు స్తోత్రాలు. మా దేహమే నీ ఆలయము, మా హృదయమే అతి పరిశుద్ధ స్థలము. అందులో మందసము అనగా వాక్యము నీ సన్నిధి నిత్యము ఉండాలి. మా హృదయంలో నీ సన్నిధికి వాక్యమునకు చోటు లేకుండా ఈ ఆలయాన్ని అపవిత్రపరుచుకున్నట్లయితే మాకు శాపము వస్తుంది. నాయనా మేము బహు జాగ్రత్తగా జీవించవలసినటువంటి కాలము ఇది. నేను మేము అతి జాగ్రత్తగా జీవించుటకు, అతి పరిశుద్ధముగా జీవించుటకు, ప్రతి విధమైన అపవిత్రత నుంచి బయటపడి, నాయనా ఈ శరీరము నీ ఆలయమైతే, హృదయము అతి పరిశుద్ధ స్థలమైతే అందులో మందస్సము ఉండాలి, వాక్యము నీ సన్నిధి ఉండాలి. నీ వాక్యము నీ సన్నిధిని కలిగిన అతి పరిశుద్ధ స్థలముగా మా హృదయమును, పవిత్రమైన స్థలముగా మా దేహమును,
కాపాడుకునే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.